మీ అందరికీ ఈ వీడియోకి స్వాగతం గత వీడియోలలో మనం వర్గ సమీకరణం మరియు వీటిని సాధించడానికి కారణాంక పద్ధతి అనగా ఫ్యాక్టరైజేషన్ మెథడ్ వర్గమును పూర్తి చేసే పద్ధతి అనగా కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్ మరియు వర్గసూత్రం అనగా క్వాడ్రాటిక్ ఫార్ములాని అర్థం చేసుకున్నాము ఈ రోజు ఈ వీడియోలో వర్గ సమీకరణం యొక్క మూలాల స్వభావం అనగా నేచర్ ఆఫ్ రూట్స్ ఆఫ్ అ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ గురించి అధ్యయనం చేద్దాం వర్గ సమీకరణం యొక్క ప్రామాణిక రూపం ఏమిటో మీరు చెప్పగలరా ఎక్స్ ఘాతం రెండు ప్లస్ బీఎక్స్ ప్లస్ సి సమానం ఇది వర్గ సమీకరణం యొక్క ప్రామాణిక రూపం మనం మన మునుపటి వీడియోలో వర్గసూత్రం సహాయంతో ఏదైనా వర్గ సమీకరణం యొక్క మూలాలు అనగా రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుగొనవచ్చని చూశాము సమీకరణం యొక్క మూలాల స్వభావాన్ని మీరు తెలుపగలరా అవి వాస్తవ సంఖ్యలు అవుతాయా లేదా సంకీర్ణ సంఖ్యలవుతాయా రండి ఇది ఎలా తెలుసుకోవచ్చో చూద్దాం ఈ వర్గసూత్రంలో ఘాతం రెండు మైనస్ నాలుగు ఏసీ యొక్క విలువ సున్నా కంటే ఎక్కువగా ఉంటే అనగా ధనాత్మకం ఎం అని అనుకుందాం ఇప్పుడు వర్గసూత్రంతో లభించిన మూలాలలో ఘాతం రెండు మైనస్ నాలుగు ఏసీ స్థానంలో ఎమ్ ని ప్రతిక్షేపించండి ఒక వాస్తవ సంఖ్య యొక్క వర్గమూలం ఏమిటో మీరు చెప్పగలరా సరిగ్గా చెప్పారు ఒక వాస్తవ సంఖ్య యొక్క వర్గమూలం ఎల్లప్పుడూ ఒక వాస్తవ సంఖ్య అవుతుంది మరియు మనం ఏవైనా రెండు వాస్తవ సంఖ్యలను కూడినప్పుడు తీసివేసినప్పుడు గుణించినప్పుడు లేదా విభజించినప్పుడు ఫలితం ఎల్లప్పుడూ వాస్తవ సంఖ్యే లభిస్తుందని మనకు తెలుసు కాబట్టి బిఘాతం రెండు మైనస్ నాలుగు ఏసీ సున్నా కంటే ఎక్కువగా అనగా అది ధనాత్మకంగా ఉంటే మీరు వర్గ సమీకరణంలో రెండు వేరు వేరు వాస్తవ మూలాలు అనగా రియల్ రూట్స్ ఉంటాయి అని చెప్పవచ్చు ఇదే విధంగా బిఘాతం రెండు మైనస్ నాలుగు ఏసీ సున్నాకి సమానంగా ఉంటే అప్పుడు వర్గ సమీకరణం యొక్క మూలాల స్వభావం ఏమిటో మీరు చెప్పగలరా ఒకవేళ మొదటి సందర్భంలో లభించిన మూలాలలో మనం ఘాతం రెండు మైనస్ నాలుగు ఏసీ స్థానంలో సున్నాను ప్రతిక్షేపిస్తే అప్పుడు మనకు రెండు సమాన వాస్తవ మూలాలు అనగా ఎక్స్ సమానం మైనస్ ఏ లభిస్తాయి మీరు మరేదైనా సందర్భం ఆలోచించగలరా సరిగ్గా చెప్పారు ఇప్పుడు మనం ఘాతం రెండు మైనస్ నాలుగు ఏసీ విలువను సున్నా కంటే తక్కువ అంటే రుణాత్మకంగా తీసుకుంటే మైనస్ ఎం అని అనుకుందాం మళ్ళీ సందర్భం ఒకటి నుండి లభించిన మూలాలలో బిఘాతం రెండు మైనస్ నాలుగు ఏసీ స్థానంలో రుణాత్మక ఎమ్ ని ప్రతిక్షేపిస్తే మనకి వర్గమూలం చిహ్నం లోపల రుణాత్మక సంఖ్య లభిస్తుందని మీరు చూడవచ్చు మీరు రుణాత్మక సంఖ్య యొక్క వర్గమూలాన్ని కనుగొనగలరా రుణాత్మక సంఖ్యల వర్గమూలం వాస్తవం కాదు లేదా సంకీర్ణ సంఖ్యలు అవుతాయి మరియు ఏదైనా వాస్తవ సంఖ్యను సంకీర్ణ సంఖ్యతో కూడడం తీసివేయడం గుణించడం లేదా విభజించడం ద్వారా ఫలితం ఎల్లప్పుడూ సంకీర్ణ సంఖ్యే లభిస్తుందని మనకు తెలుసు కాబట్టి ఘాతం రెండు మైనస్ నాలుగు ఏసీ కంటే తక్కువగా అనగా రుణాత్మకంగా ఉన్న సందర్భంలో వర్గ సమీకరణానికి వాస్తవ మూలాలు ఉండవు లేదా దీనికి రెండు సంకీర్ణ సంఖ్యలు మూలాలు అవుతాయి అని మీరు చెప్పవచ్చు మీరు చూశారు ఏదైనా వర్గ సమీకరణం కోసం ఘాతం రెండు మైనస్ నాలుగు ఏసీ సమీకరణం యొక్క మూలాలు వాస్తవ సంఖ్యలా లేక సంకీర్ణ సంఖ్యలా అని నిర్ణయిస్తుంది కాబట్టి దీనిని విచక్షణి అనగా డిస్క్రిమినెంట్ అని పిలుస్తారు ఈరోజు మనం చూసాం ఏదైనా వర్గ సమీకరణం కోసం విచక్షణి ఘాతం రెండు మైనస్ నాలుగు ఏసీ అయితే సున్నా కంటే ఎక్కువగా అనగా ధనాత్మకంగా ఉంటే సమీకరణానికి రెండు వేర్వేరు వాస్తవ మూలాలు ఉంటాయి సున్నాకి సమానమైతే సమీకరణానికి రెండు సమాన వాస్తవ మూలాలు ఉంటాయి సున్నా కంటే తక్కువగా అనగా రుణాత్మకంగా ఉంటే సమీకరణానికి వాస్తవ మూలాలు ఉండవు లేదా రెండు సంకీర్ణ మూలాలు ఉంటాయి తదుపరి వీడియోలో దీని ఆధారంగా కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూద్దాం